హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు టిప్స్ చాలా బాగుంటాయండి, ఒకసారి ట్రై చేయండి. మాకు ఖాళీ బాటిల్స్, వాటర్ బాటిల్స్ కొనుక్కుంటాము, లేదా స్ప్రైట్, థమ్సప్, మామూలు ఏమైనా బాటిల్స్ కొనుక్కొని తాగుతాము, అవి పక్కన పడేస్తాం. ఇంకా తాగడం అయిపోయింది కదా అని చెప్పి పక్కన పడేస్తామంటే అది వేస్ట్ కాదు, ప్రతిదీ వేస్ట్ కాదు, కాకపోతే మనం ఆలోచించి ఉపయోగించుకునే దాన్ని బట్టి ఉంటుంది అన్నమాట. ఈ టిప్స్ చాలామందికి ఉపయోగపడతాయండి. ప్లాస్టిక్తో ఏంటి అని అనుకోవద్దు. మన కొన్ని కొన్ని మనం గ్రాసరీస్ వేసుకునే డబ్బాలు ప్లాస్టికే వాడుతున్నామండి ఇప్పటికి కూడా. మనం అలా ఏమనుకోవద్దు, మనకు ఉపయోగపడేది ఏదైనా పర్వాలేదు. ఇప్పుడు ఇలాంటి బాటిల్స్ ఉంటాయి చూసారా, ఇలాంటి బాటిల్స్ మీరు తీసుకోండి. తీసుకొని మీరు ఏం చేస్తారంటే చాకు లైట్గా వేడి చేయండి. వేడి చేస్తే చాకు మనకి ప్లాస్టిక్ అనేది ఈజీగా కట్ అయిపోతుంది, లేదా కత్తెరతో కూడా కట్ అయిపోద్దండి. ఇప్పుడు మీరు అడుగు భాగం నుంచి మూడు లైన్లు ఉన్నట్టుగా కట్ చేసుకోండి, అలాగే పై భాగం నుంచి కూడా మూడు లైన్లు ఉన్నట్టుగా కట్ చేసుకోండి. మనకి పైన అడుగు భాగం ఈ రెండే కావాలి, మిడిల్ మనకు అవసరం లేదు. ఈ టిప్కి ఇవి చాలా బాగుంటాయండి, ఈ బాటిల్స్ అన్నవి. ఈ బాటిల్స్ని మనం చిన్న డబ్బాలుగా తయారు చేసుకుంటున్నాం అన్నమాట. ఇందులో పప్పు వేసుకోవచ్చు, ఉప్పు వేసుకోవచ్చు, ఏమైనా వేసుకోవచ్చు, ఆయిల్ పోసుకోవచ్చు. చాలా బాగా ఉపయోగపడతాయండి, చాలామందికి ఉపయోగపడతాయి ఇవి. మా ఇంట్లో అయితే చాలా వరకు మేము తయారు చేసుకుని వాడుతున్నాము. ఎలాంటి అంటే అసలు బ్రేక్ అవడం కానీ అలా జరగవు అన్నమాట. మనం అడుగు భాగంలో కట్ చేసాం కదా, ఇప్పుడు పై భాగంలో కూడా కట్ చేసాము. చేసిన తర్వాత ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఆ పైన ఉన్నది ఈ అడుగు భాగంలో మీరు లైట్గా ఇలాగా నొక్కి ప్రెస్ చేసి పెడితే చాలు, దీపోతుంది. లేదు ఇంకా మనకి ఇంకా లోపలికి వెళ్ళిపోవాలనుకుంటే ట్రాన్స్పరెంట్ ప్లాస్టిక్ ఉంటుందండి, అసలు అది కనబడదు అనమాట. ఆ ప్లాస్టిక్ అయినా మీరు వేసుకోవచ్చు, లేదంటే గమ్ము ఉంటుంది చూసారా, గమ్మునైనా కానీ మీరు అతికించేసి దాన్ని కొంచెం సేపు అలా ఉంచేస్తే పూర్తిగా ఆరిపోతుంది డబ్బా. మీరు ఇందులో ఇప్పుడు ఇవి ఏం చేస్తారంటే ఇలాంటి డబ్బాలు చాలా తయారు చేసుకోవచ్చు అండి. తయారు చేసుకొని మీకు కావాలంటే మనకి చిన్న చిన్న పెయింట్ డబ్బాలు ఉంటాయి చూసారా, అవి తీసుకొచ్చి మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ పెయింట్ కూడా వేసుకోవచ్చు. బ్లాక్, బ్లూ, వైట్, యెల్లో, రెడ్, ఇలా కలర్స్ కూడా వేసుకోవచ్చు. చాలా బాగుంటాయండి, ఒకసారి ఇలా ట్రై చేయండి. ఈసారి డబ్బాలు, వాటర్ బాటిల్స్, కొబ్బరి నీళ్ళు తెచ్చుకుంటాం కదా ఆ డబ్బాలు అలా ఉన్నప్పుడు, ఈసారి ఇలా ట్రై చేయండి. ఈ టిప్ మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది అనుకున్నాను. ఇప్పుడు మనం రెండో టిప్ చూద్దాం. ఇప్పుడు ఫోన్ అండి, అందరూ వాడుతున్నాము ఇప్పుడు ఫోన్ బాగా. ఇప్పుడు ఏంటంటే వీడియో కాల్ మాట్లాడతాం, మనకు కావాల్సిన వాళ్ళతో వీడియో కాల్ మాట్లాడాలంటే ఫోన్ పట్టుకొని మాట్లాడాలి, లేదా సపోర్టుకి మంచం కానీ లేదా ఏదో ఒకటి కిటికీ కానీ అలా పెట్టి మనం మాట్లాడుకోవాలి. అలా కాకుండా లేదా వంట చేస్తూ కొంతమంది యూట్యూబ్ కూడా చూస్తూ వంట చేస్తూ ఉంటారు, సాంగ్స్ వింటూ వంట చేస్తారు, సాంగ్స్ చూస్తూ కూడా వంట చేస్తూ ఉంటాము. అలాంటప్పుడు మీరు ఏం చేయాలంటే మన వెనక ప్యానెల్ పౌచ్ ఉంటుంది కదా, అది తీయండి. కొంచెం ఓపెన్ చేసి ప్లాస్టిక్ది అంటే రబ్బర్ ఉంటుంది చూసారా, వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక రబ్బర్ తీసుకొని దానికి లోపల కొంచెం పెట్టి మళ్ళీ మనం బ్యాక్ పౌచ్ అన్నది పెట్టేస్తే, మీకు వీడియోలో చూపిస్తున్న విధంగా మేకుకు పెట్టుకున్నారంటే మీరు ఎంతసేపు అయినా వీడియో కాల్ మాట్లాడుకోవచ్చు, యూట్యూబ్ కావాలన్నా చూసుకోవచ్చు, మీరు ఏదైనా చేయొచ్చండి. అది అసలు పడన కూడా పడదు, మీ చేతితో కూడా పట్టుకోని అవసరం లేదు. ఈ టిప్ చాలామందికి ఉపయోగపడుతుందండి, నేనైతే అలానే చేస్తూ ఉంటాను. ఇప్పుడు మనం మూడో టిప్ వచ్చేసి పిండి కలుపుకుంటామండి. పిండి కలుపుకున్నప్పుడు అదేమవుద్దంటే ఆ స్పూన్ కానీ గరిటె కానీ పద్దాకా అందులో పడిపోతూ ఉంటుంది, నెయ్యి వేసినా ఆయిల్ వేసినా ఉండదు. ఈ లోపు మనం కలిపి వచ్చేలోపు మళ్ళీ స్పూన్ పడిపోతూ ఉంటుంది. అలా కాకుండా మీరు ఆ రబ్బర్ అన్నది ఆ స్పూన్కి చుట్టి మీకు ఎక్కడ కావాలంటే అక్కడ పెట్టండి, వీడియోలో చూపిస్తున్న విధంగా. అసలు మీకు ఆ స్పూన్ అన్నది పడదు, పిండిలోకి వెళ్ళి జారిపోదు, బాగుంటుంది. ఈసారి ఇలా ట్రై చేయండి, మీకు ఎక్కడ కావాలంటే అక్కడికి రబ్బర్ పెట్టుకోవచ్చు, అలా పడిపోవడం అలా ఉండదు అన్నమాట. ఈ టిప్ కూడా చాలామందికి ఉపయోగపడుతుంది అనుకుంటున్నానండి. ఇప్పుడు మనం లిప్స్టిక్ అన్నది కంపల్సరిగా రాస్తూ ఉంటాము పెదాలకి. అది అన్నది తీయడానికి కొంతమంది కెమికల్స్ ఎక్కువగా యూస్ చేస్తూ ఉంటారు, అలా వద్దండి. కెమికల్స్ యూస్ చేస్తే తర్వాత మనకి లిప్స్ అనేవి పాడైపోతాయి. అలా కాకుండా ఇలా వ్యాజిలైన్ ఉంటుంది చూసారా, వ్యాజిలైన్ అప్లై చేసి కొంచెం సేపు రుద్ది కాటన్ క్లాత్తో కానీ టిష్యూ పేపర్తో కానీ తుడిచేశారంటే మీకు లిప్స్టిక్ అనేది పూర్తిగా తొలగిపోతుంది, ఎలాంటి కెమికల్స్ లేకుండా. ఇలా చేయండి, నేను ఎప్పుడు చేసినా లిప్స్టిక్ అనేది ఇలానే తీసేస్తూ ఉంటాను, మనకి ఇబ్బంది ఉండదు, చాలా బాగుంటుంది, లిప్స్ అనేవి పాడవు, చాలా బాగుంటుంది. ఈసారి ఇది ట్రై చేయండి ఇలాగా. ఇప్పుడు అప్పడాలు కానీ ఏమైనా మనం ఏపుకోవాలన్నా వడియాలు అలాంటివి ఏపుకోవాలంటే కొన్ని ఐటమ్స్ కావాలి. అలాంటివి ఏవి లేకుండా ఉన్నారు అంటే ఇలాంటి రెండు స్పూన్లు తీసుకొని రబ్బర్ ఒకటి పెట్టి రెండు ఆపోజిట్ స్పూన్లు ఆపోజిట్గా పెట్టండి. వీడియోలో చూపిస్తున్న ఇలా పెడితే మీకు ఇది సేమ్ మనం బయట కొన్నట్టుగానే వస్తాయండి. ఇప్పుడు మీరేం చేయాలంటే అప్పడం కావాలన్నా వడియాలు కావాలన్నా ఏది కావాలన్నా ఊరం ఇచ్చి అంటారు చూసారా, అవి కూడా ఏపుగా వచ్చండి. తీసేటప్పుడు చాలా ఇబ్బంది పడుతూ తీయనవసరం లేదు, మీకు ఈజీగా వచ్చేస్తాయి. ఇది కూడా చాలా బాగుంటుందండి. ఇది అసలైన టిప్, చాలామందికి ఉపయోగపడుతుంది. మనం అందరం ఈ లెగ్గింగ్స్ వేస్తున్నాం ఇప్పుడు, బాగా ఎక్కువగా లెగ్గింగ్స్ వాడుతున్నాం. దానికి పౌచ్ ఉండదు, అంటే జోబీ ఉండదు. డబ్బులు పెట్టుకోవాలన్నా, ఫోన్ పెట్టుకోవాలన్నా, ఇంకేమైనా చిన్న చిన్నవి పెట్టుకోవాలన్నా జోబీ లాంటిది ఏమి ఉండదు. అప్పుడు మీరు ఏం చేస్తారంటే ఆ లెగ్గింగ్ అన్నది లెగ్గింగ్ కొంచెం పైన
సాక్స్ ఇంట్లో వాడకుండా పడేస్తాం కదా, సాక్స్ కొంచెం మందంగా ఉన్న సాక్స్, ఆ సాక్స్ తీసుకొని ఆ లెగ్గింగ్కి పైన అంటే మనం ముందు వైపు భాగంలో వేసుకుంటాం అనుకోండి, ఆ ముందు వైపు భాగంలో మీరేం చేస్తారంటే పిన్నీస్తో పై భాగంలో ఆ లెగ్గింగ్కి ఆ సాక్స్కి పెట్టేసుకోండి. పెట్టేసుకుంటే మీరు ఇంకా డబ్బులు పెట్టుకున్నా ఫోన్ పెట్టుకున్నా మీకు ఎవరికి కనబడవు, అవి పడిపోవు, మీకు సేఫ్టీగా కూడా ఉంటుంది. సో ఒకవేళ సాక్స్ కొంచెం పెద్ద అనుకోండి, చిన్నగా ఉన్న సాక్స్ పెట్టుకోండి. అంటే మీరు పెట్టుకునే దాన్ని బట్టి, ఫోన్ పెట్టుకునే దాన్ని బట్టి, పర్స్ పెట్టుకునే దాన్ని బట్టి మీరు ఎలాంటి సాక్స్ అయినా ఉపయోగించుకోవచ్చు. ఈ టిప్ అయితే చాలామందికి ఉపయోగపడిద్దండి, బాగుంటుంది, సేఫ్టీగా ఉంటుంది, ఎవరికి కూడా కనపడవు. ఇప్పుడు చెప్పే టిప్ వచ్చేసి కొత్తగా పెళ్ళైన వాళ్ళే కానీ అసలు ఉల్లిపాయలు కట్ చేయడం రాని వాళ్ళే కానీ ఎవరైనా చేయొచ్చండి. ఈ టిప్ చాలా బాగుంటుంది. ఫస్ట్ ఉల్లిపాయలు తొక్క తీసేస్తాం కదా, తీసేసి రెండు హాఫ్లుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకుంటాం. ఇప్పుడు ఉల్లిపాయలు కట్ చేయాలంటే చాకులతో కట్ చేస్తాం, కత్తిపీడతో కట్ చేస్తాం. అలా కొంతమందికి రాని వాళ్ళకి ఏంటంటే భయపడతారు, చేయి కట్టద్దేమో, రక్తం వచ్చేస్తుందేమో అనేసి భయం ఉంటుంది ఫస్ట్లో కట్ చేయాలంటే. ఆ భయాలు ఏమీ లేకుండా మనం బీరకాయ తొక్కు తీసుకునేది ఉంటుంది చూసారా, అలాంటి దాంతో మీరు కట్ చేశారంటే అసలు వేలు తెగదు. మామూలు చాకుతో కత్తిపీడతో కట్ చేసిన దానికన్నా సన్నగా వస్తాయండి, చాలా ఫాస్ట్గా కూడా తెగిపోతాయి. అంటే 10 కేజీలైనా కానీ కట్ చేసేయచ్చు, ఇలాగా మీకు చాలా ఉపయోగపడుతుందండి. అసలు నిజంగా కొత్తగా అసలు కట్ చేయడం రాని వాళ్ళకైతే చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈసారి ఉల్లిపాయలు కట్ చేసేటప్పుడు ఇలా కట్ చేయండి, చాకు కత్తిపీడలు వద్దు, వేలు కూడా కట్ చేసుకోవడం అవసరం లేదు, ఆ బాధ లేదు. ఒకసారి ఇలా ట్రై చేయండి. మన ఛానల్లో వీడియోస్ మీకు నచ్చినట్టయితే, ఈ టిప్స్ ఎలా ఉన్నాయన్నది కూడా మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్, కామెంట్ కూడా చేయండి. ఎలా